Hello friends, welcome back to my channel. This video lo meegadto venna ni easy ga ela prepare chesukovacho alage aa venna tho pure ga manam intlone swachhamaina neyyi ni ela tayar chesukovalo ee video lo chupistanandi. Chala simple ga mixi tho pan lekunda easy ga chesukovacho. మనం ముందు పాలను బాగా కాచుకొని తోడపెట్టుకొనుంటే అదే పెరుగయి ఒక 2 అవర్స్ వరకు ఆ పెరుగుని ఫ్రిజ్ లో పెట్టుకుంటే మనకు పెరుగు మీద మీగడ అనేది ఈజీగా వచ్చేస్తదండి అలా ఒక 10 టు 15 డేస్ నుంచి తీసుకున్న మీగడని వెన్న అనేది మిక్సీతో పని లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ఇలా ఒక 15 డేస్ నుంచి నేను స్టోర్ చేసుకున్న మీగడండి ఇది పాలను మనం బాగా కాస్తే మీగడ అనేది మనకు బాగా వస్తదండి ఆ తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని మీరు తీసుకున్న ఈ మీగడ క్వాంటిటీని బట్టి గిన్నెన అనేది తీసుకోండి గిన్నెన తీసుకొని ఈ మీగడనంతా కూడా ఒక ఆ బౌల్ లోకి వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మీ దగ్గర విక్సర్ ఉండే విక్సర్ తో కాని Mix is cochu, miku, garitone chupistunano, ila garitato coda, mix is coach and day, baga beaches covali cacapote, ila oka 10 minutes circu, baga garitato, ok direction low, baga kalp covali, ila 10 minutes taravata, imigadanta, karigipoi, manku vena laga, famotunandi, ok direction low, garitato, kalp covalandi. ఇందులో ఒక టీ గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఫస్ట్ లో ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోవద్దండి వెన్న అనేది రాదు ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకుంటే చూడండి ఇక్కడ పలుకులు పలుకులుగా వెన్న అనేది వచ్చేస్తుంది చూసారా ఒక 10 మినిట్స్ లోనే మనకు వెన్న అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ వాటర్ అనేది వేస్తే వెన్న అనేది రాదండి ఒక టీ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి మనకు ఇలా వెన్న అనేది ఈజీగా పైకి తేలుతుంది మనము ఇలా తయారు చేసుకున్న ఈ వెన్నని ఒక ఎయిర్ టైట్ గాజు సీసాలో కూడా పెట్టుకొని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవచ్చుండి మీరు రెసిపీస్ లో కూడా ఈ వెన్న అనేది యూస్ చేసుకోవచ్చు ఇలా మొత్తం మనకు వెన్న అనేది ఫామ్ అయింది కదా ఇప్పుడు ఈ వెన్నని కొద్ది కొద్దిగా మజ్జిగ అనేది రాకుండా కొద్ది కొద్దిగా ఈ వెన్నని దగ్గరగా అనుకొని మొత్తం ఒక బాల్ లాగా చేసుకొని వేరొక బౌల్ లోకి తీసుకోండి ఇలా అంతా కూడా ఇలా దగ్గరగా అనుకొని వెన్నన అనేది వేరొక బౌల్ లోకి తీసుకోండి నేను ఇప్పుడు ఈ హోమ్ మేడ్ వెన్నతో స్వచ్ఛమైన నెయ్యిని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను ఇప్పుడు ఈ వెన్నని మనము వేరొక పెద్ద బౌల్ తీసుకొని వాటర్ లో ఒకసారి కడిగేసుకోండి మనము 15 డేస్ వరకు మీగడన అనేది స్టోర్ చేసుకున్నాం కదా డీ ఫ్రిజ్ లో మనం ఇలా ఒకసారి కడుగుతేనే వాటర్ లో మనకు మజ్జిగలో ఉండే స్మెల్ అనేది పోయి చాలా ఫ్రెష్ గా ఉంటుందండి నెయ్యి అయితే ఇలా మొత్తం కడిగేసుకున్న తర్వాత మనము ఇలంతా కూడా కడుక్కున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ మీద గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి ఈ నెయ్యి మనకు చూసారా నెయ్యి వెన్న అనేది మనకు లైట్ గా కరుగుతుంది కదా మనం నెయ్యిని తయారు చేసుకునేటప్పుడు వెన్న యాడ్ చేసే గిన్నె అనేది కొంచెం దలసరిగా ఉండేటట్టు చూసుకోండి అప్పుడు మనకు నెయ్యి అనేది మాడిపోకుండా ఉంటుంది మనకు నెయ్యి పూర్తిగా తయారయ్యేంత వరకు మంటన అనేది సిమ్ములో పెట్టుకోండి సిమ్ములో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో స్పూన్ తో మిక్స్ చేసుకుంటూ ఉండాలండి అడుగంటి పోకుండా స్పూన్ తో ఇలా కలుపుకుంటూ ఉండాలి మనకి స్టవ్ మీద గిన్నెను పెట్టిన ఒక 10 15 నిమిషాల్లో మనకు నెయ్యి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి ఇలా స్పూన్ తో బాగా కలుపుకోవాలి అడుగంటకుండా
మనకు ఇలా వెన్న అనేది విరిగిపోయి నెయ్యి అనేది మనకు రెడీ అవుతుందండి. ఫస్ట్ మనకు వైట్ ఫామ్ లాగా కనిపిస్తుంది, వైట్ ఫామ్ లాగా కనిపిస్తుంది. ఆ తర్వాత మరిగే కొద్దీ మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందండి. ఇలా గిన్నెకి అంటుకోకుండా మనము దగ్గరుండి మంటను తగ్గించుకొని సిమ్లోనే పెట్టాలండి. మనం హైలో పెడితే నెయ్యి అనేది పొంగిపోయిద్ది, సో దగ్గరుండి సిమ్లో పెట్టి ఈ నెయ్యిని అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అలా కలరు వస్తే మనకు నెయ్యి అనేటట్లే దీనికి పూర్తిగా చల్లారనిచ్చుకోవాలండి. మనకు ఫస్ట్ వైట్ ఫోమ్ లాగా ఇలా కనిపిస్తుంది, ఆ తర్వాత మనకు మరిగే కొద్దీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందండి. ఇలా మనకు నెయ్యి రెడీ అవుతే మనకి ఇలా పొంగుతుందండి. మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అడుగున నెయ్యిని అనేది కాచుకోవాలండి. నెయ్యి కాచేటప్పుడు మనకు కొద్దిగా చిటపట అనే సౌండ్ వస్తుంది, లాస్ట్లో మనకు ఇలా చిటపట సౌండ్ వచ్చేంత వరకు మనం కాల్చుకుంటే మనకు నెయ్యి అనేది స్వచ్ఛంగా మనకు కంప్లీట్ పాడవకుండా ఉంటుందండి. సో ఇలా పూర్తిగా చల్లారనివ్వాలి నెయ్యిని. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత వేరొక బౌల్ తీసుకొని ఇలా ఒక ఫిల్టర్ సహాయంతో వడకట్టుకోవాలండి. మనకు స్టీల్ గిన్నెల్లో స్టీల్ బౌల్స్లో కానీ వడపోసుకుంటే మనకు గ్యాస్ మీద పెట్టుకొని ఎప్పుడైనా వేడి చేసుకోవచ్చు, అలాగే గాజు వాటిలలో పెట్టుకుంటే వేడి చేయలేము. సో ఇలా ఏదైనా స్టీల్ బౌల్లో వేడి చేసుకోవడానికి మనకు ఈజీగా ఉంటుంది. చూసారా, ఎంతో స్వచ్ఛమైన నెయ్యిని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు ఇలా నెయ్యి అనేది కొద్దిగా చల్లారిన తర్వాత ఒక 2-3 అవర్స్ తర్వాత మనకు ఇలా పూస పూసలాగా రెడీ అవుద్దండి. సో ఫ్రెండ్స్ ఈ నెయ్యిని మనం 2-3 మంత్స్ వరకు యూజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.